The number you have called is 3. The number you have called is 3. Please try it. The number you have called is switched off. Idgoni, coffee tisko. Thanks. నేను నిన్ను మాత్రమే పిలుస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను. అవును, ఉదయ్ ఎక్కడ? అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అందుకే భయంగా ఉంది. ఛీ, దీనికే భయపడతావా? ఒకవేళ ఛార్జ్ లేకుండా స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. సరే, నేను ఇక్కడ వెళ్తాను. టైం ఎంత? టైం సార్, నా మీద కేసు పెట్టారు సార్. నువ్వు కేసేగా సార్? నేనున్నానుగా, నేను చూసుకుంటానా? ఓ దుర్మార్గుడా, ఒక్కడిని కూడా వదిలిపెట్టా. ఛీ, హలో. నాన్నతో మాట్లాడవా, నాన్నతో మాట్లాడవా. మాట్లాడండిరా. ఏమన్నారు? పెద్ద ఆయనకి పుట్టినరోజుట, మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు. దాంతో సీటు సంపాదించవచ్చు అని చెప్పారు, కానీ డబ్బు అడిగితే మాత్రం నువ్వే చూసుకో అని చెప్తున్నారు. ముసలోడు అదే. బైక్ రేస్ జరుపుదామా? అదేరా, బైక్ రేస్ జరుపుదామా అన్నా. ఏమైందిరా? గాడిది గుడ్డ అయింది బావా. నిన్న మేడ మీద ఆమ్లెట్ వేసాడు. ఏం మావా, ఈ లవ్ పోయిందనా?
రే వాడు టెన్షన్ లో ఉన్నాడు, సైలెంట్ గా ఉంటా. అయ్యో వీడి కొత్త ఏంటి? ఉదయ్ నిన్న రాత్రి నుంచి నా బండి కనిపించట్లేదు. బావా బండి చెయ్యి. నేను తెలియదండి. అవునమ్మా వాడు బండి తీసుకురాడు, వాంతి చేసుకుంటాడు. అలా కాదు, నా బండిని కాస్త ఎలాగైనా వెతికి తీసుకురాగలరా ప్లీజ్. ప్రేమతో చెప్పిన మనసుతో చెప్పిన కళ్ళలో కళ్ళు కలిప రోజు రోజు ప్రేమతో చెప్పిన మనసుతో చెప్పిన కళ్ళలో కళ్ళు కలిప ఎప్పుడు బయటికెళ్ళి ఎప్పుడు వస్తున్నాడో చూడు. రేయ్ రేయ్ టామీ ఉదయ్ నుంచి ఏం తినలేదురా. నీ భోజనం బాగాలేదని నేను చెప్పగలను, దానికి నోరు ఉంటే చెప్తుంది కదా పాపం. నేను వండింది తినకుండానే నువ్వు పెద్దోడవయ్యావంట్రా. నాన్న ఏం తింటున్నా? ఇడ్లీ బాబు. ఏదో పెద్దగా పొడి చేసావులే, దాన్ని కూడా పొడితో తిను. హలో బాబాయ్, వాడు లేడా? వాడు రూమ్ లో ఉన్నాడయ్యా. సరే బాబాయ్. ఇంకా పని ఎలా, బాగున్నాయా? బానే ఉంది బాబాయ్. అవును, ఏం పని చేస్తున్నావు? అది అందరినీ తీసుకెళ్ళి తీసుకొచ్చి వదిలేసే పని బాబాయ్. స్కూల్ బస్ నడుపుతున్నావా? అలా కూడా అనొచ్చు బాబాయ్. శుభం శుభం శుభం. నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా వాడిని పనికెళ్ళమని. అలాగే కదా, కొడుకు ఉంటాడు బాబాయ్. హలో హలో. అలాగే చెప్తాను బాబాయ్. ఆటో నడిపినా బాగు డబ్బులు సంపాదించవచ్చు. వాడక్కడ ఇంటి దగ్గర ఉన్న 40 ఏళ్ల ఆంటీని కదా తోలుతున్నాడు. శుభం శుభం. ఏమంటున్నావయ్యా? అదే మీ ఇంటి ఎదురుకుండా నల్లగా లావుగా ఒక ఆంటీ ఉంటదే. రూట్ లో క్రాస్ పండమే వాడి పని అయిపోయింది. అయ్యో బాబాయ్, నీ రూట్ లో క్రాస్ అవ్వకుండా నేను చూసుకుంటాలే. సరే బాబు. బాబాయ్, నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నా లవ్ మ్యాటరే మాట్లాడాలి, నువ్వు ఫ్రీగా ఉంటే మాట్లాడొచ్చా? సరే బాబు, రేపు ఉదయం మాట్లాడుకుందాం, ఉంటాను. బాబాయ్, నువ్వు ఫోన్ పెట్టావంటే నేను సూసైడ్ చేసుకుంటా. ఏంటి, ఆత్మహత్య చేసుకుంటావా? బాబాయ్, మజిలీ సినిమా చూసావా? చూశాను బాబు. అందులో హీరో హీరోయిన్ లవ్ సీన్ చూసావా? నేనేమో నాగ చైతన్య లా కాస్ట్యూమ్ వేసుకుని నా లవ్ చెబుదామని తన వెనకాలే వెళ్ళాను. తను తిన్నగా సందులోపలికి వెళ్ళింది, అక్కడ నన్ను కుమ్మిన చోట కుమ్మకుండా కుమ్మింది బాబాయ్. దెబ్బలు తిన్నాను. దాని తర్వాత నా మెడలో ఉన్న చైన్ లాక్కునే తన బాటకు వెళ్ళిపోయింది. జోరుగా వర్షం కురిసింది. వర్షంలో మేఘమైన వచ్చావు అంటూ పాట పాడుకుంటూ ఇంటికి వచ్చేసాను బాబాయ్. వాయిస్ బాగుంది కదా బాబాయ్, ఎందుకలా మొహం మీద వస్తావు? రే ఓకే బాబాయ్. అవును, నువ్వు తొలి ప్రేమ సినిమా చూసావా బాబాయ్? అయితే నీ మీద ఆ సినిమాలో మన పవర్ స్టార్ కీర్తి టచ్ చేయకుండా లవ్ చేసుకుంటారు. సేమ్ టు సేమ్ నేను అలాగే టచ్ చేయకుండా ఓ అమ్మాయిని లవ్ చేశాను. మధ్యలో ఒకడు దూరి టచ్ చేసి లేపుకుపోయాడు, ఎందుకంటే వాడు దాని మొగుడంట. బాబాయ్, ప్రభాస్ బుజ్జిగాడి సినిమా చూసావా? ఆ సినిమాలో ప్రభాస్ త్రిషాని ఎలా లవ్ చేస్తాడు, అలాగే నేను అమ్మాయిని లవ్ చేశాను. సేమ్ లోకల్ డ్రెస్ వేసుకుని, చెవికి పోగు పెట్టుకుని, నెత్తికి క్యాప్ తగిలించుకుని, నోట్లో బీడీ పెట్టుకుని అలా వెళ్తుంటే పోలీస్ జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. నాటు సారా కేసు అంట, మంత్ ఎండ్ టార్గెట్ రీచ్ అవ్వాలంట, అందుకని నన్ను పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యేలా చేశారు. చూసావా, గవర్నమెంట్ కూడా నేను ప్రేమించడం ఇష్టం లేదు. నీకు వినడానికి బాధ కాలేదు? ఏంటి ఆవలింతలా? ఓకే ఓకే బాబా, ఇంకో మ్యాటర్ చెప్తాను విను. సో మీరు కరెక్ట్ గా చూసుకోవాలి, ఈ మందులన్నీ వాడండి,
మ్యాటర్ ఏంటంటే నేను 5వ క్లాస్ చదివేటప్పుడు అంజలి అనే అమ్మాయిని 5 నిమిషాలు